నమస్కారం, నేను మీ పల్లె సింధూర. ఇవాళ ప్రచారానికి కేశాపురము కొడపగానిపల్లి ఊర్లన్నీ తిరుగుతున్నాము. చాలా బాగుందండి స్పందన. హోలీ పండుగ అంతా మాతో పాటే జరుగుతున్నట్టుంది. వీళ్ళందరూ నా మా కోసం నా మామయ్య చేసిన మంచికి నాకు బ్లెస్సింగ్ రూపంలో నాకు అందజేస్తున్నారు. ఇవాళ ఇంత రాత్రి అయింది చూడండి, ఇంతమంది వచ్చారంటేనే దానికి ప్రతిరూపం. చాలా బాగుందండి రెస్పాన్స్. గత 5 ఏళ్ళగా వీళ్ళందరూ చెప్తుండేది ఏ రకంగానూ వాళ్ళకి అభివృద్ధి పనులు, ఒక రోడ్డు కానీ ఒక స్ట్రీట్ లైట్ కానివ్వండి, ఏవి కూడా జరగలేదు. మామూలు మనుషులు రోజు తినే సామాన్లు చూస్తే కందిపప్పు, బ్యాళ్ళు, నూనె వస్తువులు ఇట్లాంటివన్నీ చాలా ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ కూడా పక్క రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా 10 రూపాయలు 18 రూపాయలు ఎక్కువలో మనం పెడుతున్నాం. సంక్షేమం అని చెప్పి కొన్ని పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు, కానీ అది ప్రతి ఇంటికి అందడం లేదు. అందినేవి కూడా ఫుల్గా అందడం లేదు. 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి అందజేస్తాము చదువు కోసం అని చెప్పి ఓన్లీ ఒక చైల్డ్కి మాత్రమే ఇస్తున్నారు. అది అసలు అది కూడా పూర్తిగా ఇవ్వడం లేదు. 4 విడతలుగా ఇచ్చి ప్రతి పేరెంటు స్టూడెంటు 4 సార్లు సచివాలయంకి వెళ్ళి వెళ్ళి వేలుముద్ర వేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అది కూడా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇంకా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అయితే 8 సార్లు పెరిగిండేవి. అసలు 200-300 వచ్చే బిల్లులు ఉండే ఇండ్లు కూడా ఇప్పుడు వాళ్ళ ఇండ్లలో కూలర్స్ ఏసీలు ఏవి లేకపోయినా కూడా ఇప్పుడు 2000 అలా కట్టాల్సిన పరిస్థితి పడుతుంది. ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం ఇలా రూపంలో తీసేసుకుంటున్నారు. మద్య నిషేధం అని చెప్పారు, మద్య నిషేధం అసలు జరగనే లేదు. ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో లాస్ట్ 2019 నుంచి 24 వరకు ఏ రకంగానూ జరగలేదు. దానికి ప్రతి ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు, మాకు ఒక లైట్ వేయించండి, మాకు రోడ్డు చూడండి ఎంత హారిబుల్గా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు చంద్రన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసికట్టుగా ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏదైతే ఉందో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు అది ప్రతి ఇంటికి అమలు చేస్తారు. అవి చేస్తే ప్రతి ఇండ్లు గడవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మహిళలకి ఫ్రీ బస్ కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, 18,000 రూపాయలు అంటే 1500 నెలకి ఇస్తామని చెప్పారు. చంద్రన్న గారు ఖచ్చితంగా అది అమలు చేస్తారు, నాకైతే పూర్తి నమ్మకం ఉంది.
ఇలాంటి ఎన్నో గొప్ప పథకాలు ఈ 19 నుంచి 24 వరకు రైతులకి కూడా ఏ రకంగానూ ఒక్క సహాయం కూడా అందలేదు. ఉన్న స్ప్రింక్లర్లు ఇంకా డ్రిప్ ఇరిగేషన్కి కావాల్సిన సబ్సిడీలు కూడా అన్నీ తీసేశారు. వాళ్లకు కావాల్సిన ఏ రకంగానూ ఏం హెల్ప్ అందడం లేదు. ఇంకా కొత్త నిరుద్యోగులకు చూస్తే ఒక్క రకంగా కూడా ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చినది అసలు ఈ 5 ఇయర్స్లో అసలు కనపడడం లేదు. ఉన్న ఇండస్ట్రీ వచ్చిండేవి కూడా శాంక్షన్ అయ్యేటివి కూడా వెళ్ళిపోయిండేది మనం చూసాము. పెద్ద పెద్ద ఊర్లు కట్టిస్తాము, 3 రాజధానులు అని చెప్పారు. ఒక్క రాజధానికే మనకి ఇప్పుడు దిక్కు లేదు. పిల్లలకి నేర్పించేకి రాజధాని ఏదమ్మా ఆంధ్రప్రదేశ్ది అంటే చెప్పడానికి ఒక పేరు లేని దుస్థితిలో మనం బతుకుతున్నాం. ఇవన్నీ మారాలి అంటే ఖచ్చితంగా చంద్రన్న గారు అక్కడ పైన కుర్చీలో కూర్చోవాలి. నాకు అది పూర్తి నమ్మకం ఉంది. దానికి వీళ్ళందరూ మాతో పాటు ఇంత రాత్రైనా నడుస్తున్నారు చూడండి, అదే దానికి లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా పైన ఎగురుతుందండి, నాకైతే పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.